మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాలకల్ గ్రామంలో స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి జాతర సర్పంచ్ నత్తి మల్లేశం ముదిరాజ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీత లక్ష్మారెడ్డి, మెదక్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ హేమలత శేఖర్ గౌడ్ హాజరయ్యారు. లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. మండలంలో ఉన్న మండల కార్యకర్తలు, కాలకల్ గ్రామస్తులు భారీ ఎత్తున భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. పురాతనమైనటువంటి దాదాపు 1800 సంవత్సరాల కింద వెలిసినటువంటి స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి యొక్క పూజా కార్యక్రమాలు, వనభోజన కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మరి మన గౌరవ సర్పంచ్ ఎంపీసీ గారు మల్లేశ్వర్ మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మనం పాల్పంచుకునేటువంటి అవకాశం కల్పించండి, వాళ్ళకి ధన్యవాదాలు తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పురాణతమైనటువంటి దేవస్థానం ఇక్కడ ఉండడం, అది కూడా స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి ఉండడం మరి చాలా అరుదైనటువంటి విషయం. మరి ఈ ఆలయంలో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం, ఇక్కడ భక్తులందరూ కూడా మరి ఆ స్వామివారిని కొలచడానికి రావడం, కొలిచిన కోరికలన్నీ కూడా తీర్చేటువంటి ఆశీర్వాదం అందరి పైన ఉండాలని, అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ లక్ష్మీ నరసింహస్వామిని నేను ప్రార్థిస్తూ, అంతా మంచి జరగాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని, మరి అందరూ కూడా మంచి రక్షణ కల్పించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ, ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినటువంటి మహేష్ గారిని, ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్పంచుకున్నటువంటి సోదరుడి హేమలత శేఖర్ గారు, మరి ఇక్కడ స్థానిక ఉన్నటువంటి నాయకులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ స్వామి ఆశీర్వచనం అందరికీ ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ సెలవు.